ఫ్రెండ్స్ ఇది గూగుల్ పిక్సెల్ 7 ఏ ఇది మే 10 మిడ్ నైట్ అంటే మే 11 తారీఖు అని చెప్పొచ్చు మే 11 తారీఖు ఇండియాలో మీకు వీడియోలు అయితే వస్తాయి ప్రైజెస్ అయితే ప్రజెంట్ అయితే తెలియదు ప్రజెంట్ అయితే ప్రైజ్ వీళ్ళు ఇస్తున్న దాని ప్రకారం 44,000 ఆ రేంజ్లో అయితే దీని ప్రైజ్ అయితే ఉంటుంది మరి బ్యాంక్ ఆఫర్ ఇవన్నీ మనకి ఆ రోజు తెలుస్తాయి ఇది సేల్కి వచ్చిన తర్వాత అండ్ ఇది పిక్సెల్ 6 సక్సెస్ అని చెప్పొచ్చు పిక్సెల్ 6 ఆల్రెడీ నేను యూజ్ చేశాను నా దగ్గర ఉంది ఫోన్ ఆల్రెడీ ఇది పిక్సెల్ 7 ఏ రెండు మీకు చూడడానికి ఒకేలాగా కనిపిస్తున్నాయి రెండు బాక్సులు చూసినా కానీ పిక్సెల్ 7 అనేది 6 అది పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు రెండు మీకు సేమ్ బాక్స్ కంటెంట్ కూడా సేమ్ మీకు పిక్సెల్ 7 ఏలో కూడా మొబైల్ ఫోన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నారు సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు అండ్ ఓటీజీ అడాప్టర్ కూడా ఒకటి ఇస్తారు టైప్ సి టు టైప్ ఏ సో ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే పిక్సెల్ 6 ఏలో అవే వస్తాయి 7 ఏలో అవే వస్తాయి ఏమి తేడా అయితే లేదు అండ్ చేంజెస్ వచ్చేసరికి మీకు ప్రాసెసర్ చేంజ్ చేస్తారు పిక్సెల్ 6 ఏ టెన్సర్ G1 ఉంటే ఇది వచ్చేసరికి టెన్సర్ G2తో వస్తుంది అండ్ దీనిలో మీకు రీఫ్రెష్ రేట్ పిక్సెల్ 6 ఏలో 60 Hz ఉంటే మీకు 7 ఏలో 90 Hz రీఫ్రెష్ రేట్కి పెంచారు అండ్ బ్యాటరీ కెపాసిటీ తగ్గించారు 4400 నుంచి 4300 ఒక 100 mAh దగ్గర తగ్గించారు బ్యాటరీ కెపాసిటీ అయితే అండ్ ఛార్జింగ్ మాత్రం ఏమీ చేంజ్ లేదు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తాయి రెండు మీకు ఇది కొద్దిగా పెంచాల్సింది ఫాస్ట్ ఛార్జింగ్ ఇది నార్మలే ఉంది 18W లాస్ట్ జనరేషన్ అట్లా ఉంది అట్లనే ఉంది అండ్ కెమెరాస్ మెయిన్ డిఫరెన్స్ మీకు పిక్సెల్ 6 ఏలో 12.2 MP మెయిన్ కెమెరా ఉంటుంది దీనిలో 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ వైడ్ యాంగిల్ కెమెరా దీనిలో 12 MP ఉంటుంది దీనిలో 13 MP ఉంది 7 ఏలో ఫ్రంట్ కెమెరా 6 ఏలో 8 MP ఉంటే 7 ఏలో మీకు 13 MP పెంచారు కెమెరాలో మనకి హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ ఇంకొకటి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్కి అయితే యాడ్ చేశారు పిక్సెల్ 7 ఏకి ఇవి డిఫరెన్సెస్ మీకు పిక్సెల్ 7 ఏకి అండ్ పిక్సెల్ 6 ఏకి అయితే అండ్ స్పెసిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది పిక్సెల్ 7 ఏ ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే పిక్సెల్ 7 ఏ స్పెసిఫికేషన్ కూడా మీరు చెక్ చేయొచ్చు బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ అంటే దీని బాడీ చూస్తుంటే మాత్రం పిక్సెల్ 7 గుర్తు వస్తుంది పిక్సెల్ 7 చేతిలో పట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ ఉందో అలాంటి ఫీలింగ్ మీకు పిక్సెల్ 7 ఏ చేతిలో పట్టుకుంటే కలుగుతుంది పిక్సెల్ 6 ఏ 7 ఏ చూడడానికి రెండు మీకు సేమ్ అన్నట్టు అనిపిస్తాయి రెండు మీకు 6.1 ఇంచ్ డిస్ప్లే కాకపోతే బాడీ కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది పిక్సెల్ 7 ఏది కొద్దిగా వెయిట్ కూడా పెరిగింది 6 ఏతో కంపేర్ చేస్తే 7 ఏ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఫ్రేమ్ వస్తారు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాక్ ఇది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో వస్తుంది సేమ్ పిక్సెల్ 6 ఏలో కూడా సేమ్ అదే బిల్డ్ క్వాలిటీ అయితే మీకు ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ ఎవరు చూసుకుని బ్యాక్ సైడ్ మనకి రెండు కెమెరాస్ కనిపిస్తున్నాయి ఫ్లాష్ కనిపిస్తుంది గూగుల్ లోగో కనిపిస్తుంది అండ్ బాటంలో మేడ్ ఇన్ వియత్నాం అని ఉంది వియత్నాంలో తయారు చేశారంటే రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్ వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది మీకు సింగిల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది ఒకవేళ సెకండ్ సిమ్ యూజ్ చేసుకోవాలంటే ఈ సిమ్ సపోర్ట్ ఉంటుంది ఈ సిమ్ మీరు యూజ్ చేసుకోవాలని యూజ్ చేసుకోవచ్చు మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే మీకు ఉండదు టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది బాటంలో స్పీకర్స్ కనిపిస్తున్నాయి అండ్ టైప్ సి పోర్ట్ కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి సెంటర్ పంచ్ హోల్లో మీకు 13 MP ఫ్రంట్ కెమెరా కనిపిస్తుంది నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడాలి డిస్ప్లే వచ్చేసరికి దీనిలో మీకు 6.1 ఇంచ్ ఫుల్ హెచ్డి ఓఎల్ఈడి డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ దీనిలో మీకు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ మీకు హెచ్డీలో ప్లే అయితే నెట్ఫ్లిక్స్ HDRలో కూడా మీకు సపోర్ట్ అయితే ఉంది ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు ఓఎల్ఈడి ప్యానల్ కాబట్టి మీకు మూవీ చూడడానికి మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు స్పీకర్స్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్ అయితే వస్తాయి ఇవి కూడా మీకు చాలా లౌడ్ అయితే ఉంటాయి అండ్ సౌండ్ కూడా చాలా బాగుంటుంది స్టీరియో స్పీకర్స్ నుంచి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఈ ఫోన్కి అయితే మీకు ఉండదు ఓవరాల్ అయితే మాత్రం మీకు ప్రీమియం ఉంది ఫోన్ మీ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ సూపర్ ఉంటుంది ఫ్లాగ్షిప్ మొబైల్లో ఉన్నట్లు ఉంటుంది అండ్ దీనిలో మీకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వాటర్ రెసిస్టెంట్ దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ IP67 వాటర్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది ఈవెన్ డీప్ వాటర్లోకి తీసుకెళ్ళినా కానీ సర్వ్ అవ్వగలదు నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు టెన్సర్ G2 ప్రాసెసర్తో అయితే వస్తుంది పిక్సెల్ 7 ప్రోలో కూడా మీకు టెన్సర్ G2 ప్రాసెసరే ఉంటుంది అండ్ దీనిలో మీకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం BGMI అయితే దీనిలో రన్ చేయడానికి రావట్లేదు ప్రస్తుతానికి చెక్ చేయడానికి కూడా లేదు కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS హ్యాండిల్ చేస్తుంది ఇంతకుముందు పిక్సెల్ 7లో చెక్ చేసినప్పుడు BGMI మనకి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ HDR ఎక్స్ట్రీమ్ అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేస్తుంది కాకపోతే ఇది మీకు మీడియాటెక్ GPUతో వస్తుంది మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్లు ఉండే GPU దీనిలో అయితే ఉంటుంది అండ్ ఇంకా CPU విషయానికి వస్తే మాత్రం సామ్సంగ్ ఎగ్జినోస్ ఆ CPU అయితే వీళ్ళు యూజ్ చేస్తారు సో మీకు పర్ఫార్మెన్స్ మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే మాత్రం స్నాప్డ్రాగన్ 870 888 ప్రాసెసర్ ఉందిగా 888 ఆ రేంజ్లో అయితే మీకు పర్ఫార్మెన్స్ దీనిలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు కాకపోతే హెవీ గేమింగ్ ఆడతాం కొద్దిగా ల్యాగ్స్ అయితే దీనిలో మీరు నోటీస్ చేస్తారు అండ్ హీట్ కూడా అవుతుంది మీరు ఎక్కువ గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కువ కెమెరా ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్ అంతా కాలిపోతుంటుంది ఎక్కువ ఈ హోల్డ్ చేయలేము మనం ఏదో ఒక మైనస్ ఉంటుంది దీనిలో పిక్సెల్ ఫోన్స్లో
ఈ ఏదైతే సైడ్ ఫ్రేమ్ ఉంది ఇది మీకు కాలుతూ ఉంటుంది. అసలు గేమ్స్ ఆడలేమా అంటే గేమ్స్ ఆడుకోవచ్చు, మీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే స్నాప్ డ్రాగన్ ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ దీనిలో నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీనిలో 5G బ్యాండ్స్ కూడా చాలా ఉంటాయి, మీకు 17 5G బ్యాండ్ సపోర్ట్ వస్తున్నాయి. మీకు పిక్సెల్ ఫోన్స్ అని ఇప్పుడు 5G సపోర్ట్ వస్తున్నాయి, మీకు 5G డైరెక్ట్గా యూస్ చేసుకోకుండా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇంకో ప్రాసెసర్ కూడా ఉంటుంది, వీళ్ళు సపరేట్ టైటానియం 2 సెక్యూరిటీ చిప్ ఇది. సో ఇది నార్మల్గా సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ లాగా అన్నమాట. హార్డ్వేర్ లెవెల్లో మీకు సెక్యూరిటీ ఉంటుంది, మీకు యాంటీ మాల్వేర్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఎన్ టు ఎండ్ సెక్యూరిటీ, మల్టీ లేయర్ హార్డ్వేర్ సెక్యూరిటీ, యాంటీ ఫిషింగ్, ఇట్లాంటివన్నీ మీకు ఇదిలో యాడ్ అవుతాయి అనమాట. హార్డ్వేర్ లెవెల్లో మీకు కొద్దిగా సెక్యూరిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు కెమెరా మెయిన్ పిక్సెల్ అంటే మీకు గుర్తొచ్చేది కెమెరా. కెమెరా విషయంలో మీకు మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. కెమెరా దీనిలో మీకు బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. అండ్ 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. పిక్సెల్లో మీరు ఇమేజ్ ప్రాసెసింగ్ మీరు ఎట్లయినది ఇవ్వండి, అది ఇమేజ్ ప్రాసెసింగ్ చేసి మీ ఫోటోని చాలా బాగా చూపిస్తుంది. కలర్స్ చాలా బాగుంటాయి, చాలా న్యాచురల్ ఉంటాయి. స్కిన్ టోన్స్ కానీ ఏమైనా కలర్స్ మీరు ఫొటోస్ తీసినా కానీ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తాయి. కొన్ని శాంపుల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాయి, ఇక్కడ చూడవచ్చు. ఈవెన్ లో లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీకు నైట్ మోడ్ ఉంటుంది, నైట్ మోడ్ ఆఫ్ చేసి ఆన్ నైట్ సైట్ యాక్చువల్గా దీని పేరు. సో ఇది మీరు ఆన్ ఆఫ్ చేసి ఫొటోస్ చూడవచ్చు. ఆన్ చేసినప్పుడు మీకు ఎంత మంచి పిక్చర్స్ వస్తున్నాయో, ఆఫ్ చేస్తే మీకు ఎలా ఉన్నాయో. ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీకు కెమెరా పరంగా స్టిల్ ఫోటోగ్రఫీలో మాత్రం మీ పిక్సెల్ చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అది దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ అది ఇమేజ్ ప్రాసెసింగ్ సూపర్ ఉంటుంది పిక్సెల్ ఫోన్స్లో. అండ్ ఇంకొకటి దీనిలో మీకు ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే పెంచారు ఈసారి, 8 MP 13 MP చేశారు. సో ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా బాగుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. వీడియో కూడా మీకు 4K 60fps బ్యాక్ కెమెరా వచ్చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది కాబట్టి మీకు 4K 30fps మీకు స్టెబిలేషన్ అయితే చాలా బాగుంటుంది. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు 4K 30fps వరకు. అండ్ స్పీచ్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పే ఫీచర్ అయితే ఉంది ఇది. మన బ్యాక్గ్రౌండ్ నాయిస్ మన వీడియో రికార్డ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తూ ఉంది. సో ఒకసారి స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆన్ చేసిన దానికి ఆఫ్ చేసిన దానికి డిఫరెన్స్ మీరు చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్లో ఉంది. సో కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మనకి సౌండ్లు వస్తున్నాయి, ఫ్యాన్ సౌండ్ కానీ టీవీ సౌండ్ కానీ వస్తుంది. ఒకసారి స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆన్ చేసి చూద్దాం ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆన్ చేశాను. ఇప్పుడు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ నాయిస్లో ఇది కొద్దిగా క్యాన్సిల్ అయితే చేస్తాను. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే దీనిలో మీకు 1080p 240fps వరకు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒక శాంపిల్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంక కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు ఫోటో అన్బ్లర్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. అంటే మీరు పాత ఫొటోస్ ఉంటాయి కదా, పాత ఫొటోస్ని మీరు ఈ ఫీచర్ యూస్ చేసి కొద్దిగా మనకి ఫేస్ బ్లర్ అయిన ఫోటో అట్లాంటివి మీరు కొద్దిగా ఎన్హాన్స్ చేసి చూపించింది. ఆల్రెడీ పిక్సెల్ 7 మనం చూసాం, సేమ్ అదే ఫీచర్ మీకు దీనిలో కూడా ఉంది. అండ్ దీంతో పాటు మ్యాజిక్ ఎరేజర్ అంటే బ్యాక్గ్రౌండ్ మీకు అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ కానీ ఎవరైనా ఉంటే వాటిని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు లాంగ్ ఎక్స్పోజర్ కూడా యాడ్ చేశారు. లాంగ్ ఎక్స్పోజర్ ఫొటోస్ మీరు ట్రాఫిక్ ఇట్లాంటి సిచ్యువేషన్లో దీన్ని యూస్ చేయొచ్చు. ఎక్కువ మంది యూస్ చేయరు దీన్ని, పెద్దగా యూజ్ కూడా ఉండదు దీనివల్ల అయితే. ఇది ఫీచర్ దీనిలో అయితే మీకు ఉంది. ఆస్ట్రో ఫోటోగ్రఫీ కూడా ఉంటుంది, నక్షత్రాలు ఉంటే ఫోటోలు తీయాలనుకుంటే తీయొచ్చు. ఇది కెమెరాల ఫీచర్స్ గురించి అయితే. కెమెరా పరంగా అయితే మాత్రం ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. కెమెరా ఎక్కువ యూస్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఫ్రేమ్ వామ్ అవుతుంటుంది. సో అదొకటి కొద్దిగా ఇరిటేట్ చేస్తుంది. కానీ నార్మల్ కెమెరాలు ఫొటోస్ మాత్రం మీకు బాగా వస్తాయి, ఫొటోస్ అయితే మీరు చాలా బాగా తీసుకోవచ్చు. అది దీనికి ఎక్కువ మంది కొనేది కూడా పిక్సెల్ ఫోన్స్ కెమెరా కోసమే, కెమెరా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు పిక్సెల్ యూజర్స్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుండి అనిపించింది నాకు. బ్యాటరీ దీనిలో మీకు 4385 mAh బ్యాటరీ ఉంటుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఛార్జింగ్ చాలా టైం తీసుకుంటుంది, మీరు ఒక 50% ఛార్జ్ చేయాలంటే 1 hour 15 minutes టు 1 hour 30 minutes టైం తీసుకుంటుంది. ఫుల్ ఛార్జ్ చేయాలంటే దగ్గర 2.5 hours నుంచి 3 hours మధ్యలో టైం తీసుకుంటుంది. సో ఇది కొద్దిగా ఇరిటేట్ చేస్తుంది, మీరు ఛార్జింగ్ పెట్టడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇది. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చి ఉంటే చాలా బాగుండు, ఒక 30W ఇస్తే పిక్సెల్ 7 లాగా చాలా బాగుండేది. సో అదొకటి మిస్ అవుతుంది. అండ్ బ్యాటరీ కూడా తొందరగా డిశ్చార్జ్ అవుతుంది మీకు బ్యాటరీ. మీకు మీరు హెవీ యూజర్ అయితే మాత్రం మధ్యాహ్నం ఈవినింగ్ లోపు అయితే మీకు ఫుల్ డిశ్చార్జ్ అయిపోతుంది, మీరు మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు మరీ లైట్ యూజర్ అయితే మాత్రం ఫుల్ వర్కింగ్ డే మీరు యూజ్ చేయొచ్చు. కానీ మీడియం హెవీ యూజర్స్కి అయితే మాత్రం ఈవినింగ్ వరకు అయితే మాత్రం మీకు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని. సో బ్యాటరీ కొద్దిగా కెపాసిటీ పెంచి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేస్తే బాగుండేది. వైర్లెస్ ఛార్జింగ్ అనవసరం, వైర్లెస్ ఛార్జింగ్ ఇప్పుడు ఈ వైర్ ఛార్జింగ్ అంత టైం పడుతుంది, వైర్లెస్ ఛార్జింగ్ వల్ల మనకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో ఇది ఒక్కటి కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది బ్యాటరీ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఇంకా ఓఎస్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. పిక్సెల్ ఫోన్లో మీకు యూఐ చాలా బాగుంటుంది, చాలా స్మూత్ ఉంటుంది, ఎక్కడ మీకు బ్లోట్ ఫేర్ ఉండదు, క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ దీనికి. కాకపోతే మీకు స్పెషల్ ఫీచర్స్ ఉండవు, యాప్ లాక్ చేసుకోవడం కానీ డ్యూయల్ యాప్స్ యూస్ చేయడం ఇట్లాంటివి అన్నీ ఉండవు. కాకపోతే మీరు యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, చాలామంది ఇష్టపడుతుంటారు క్లీన్ ఆండ్రాయిడ్ని. సో పిక్సెల్ ఫోన్స్లో ఇది ఒక అడ్వాంటేజ్. రెండు దీనికి ప్రాణం పోసేది యూఐ, ఒకటి కెమెరా.
ఈ రెండింటి కోసం ఎక్కువ మంది ఫోన్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇది కూడా మేము డిసప్పాయింట్ అయ్యాడు, యూఐ చాలా బాగుంటుంది, ఇంకా ఆ అప్డేట్స్ వీళ్ళు చెప్పట్లే కానీ 5 ఇయర్స్ పిక్సెల్ అప్డేట్స్ అంటున్నారు. మరి ఆ 5 ఇయర్స్లో వీళ్ళు తెలిసి 3 సంవత్సరాలు మీకు ఈ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తారు, 5 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ దీనిలో మీకు ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు స్క్రీన్ షాట్ రీసెంట్ యాప్ నుంచి తీయవచ్చు. రీసెంట్ యాప్ యూస్ చేస్తే మీకు స్క్రీన్ షాట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మీరు స్క్రీన్ షాట్ అయితే తీయవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అండ్ నెక్స్ట్ ఇమేజ్ సెలెక్షన్ అండ్ సేవ్, మీరు రీసెంట్లోకి వెళ్ళినప్పుడు ఫోటో మీరు యూజ్ చేస్తున్నారు అనుకోండి, రీసెంట్లోకి వెళ్తే మీకు ఇమేజ్ బొమ్మ కనిపిస్తుంటుంది ఇమేజ్ లాగా, దాని మీద క్లిక్ చేస్తారనుకోండి ఫోటో సెలెక్ట్ అయ్యి దాన్ని మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా షేర్ చేయవచ్చు, సేవ్ చేసుకోవాలనుకున్న సేవ్ చేసుకోవచ్చు. సో ఇట్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ని. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ యాడ్ చేశారు, పిక్సెల్ 6A లేదు, పిక్సెల్ 7A మీకు ఫేస్ అన్లాక్ అయితే యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ క్విక్ ట్యాప్ బ్యాక్ సైడ్ ఈ ఫీచర్ చాలా బాగుంటుంది, ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ ఫ్లాష్ ఆన్ అవుతుంది, మనం సెట్ చేసుకోవచ్చు ఫ్లాష్ కానీ కెమెరా ఓపెన్ చేయడం కానీ లేకపోతే స్క్రీన్ షాట్ తీయడం కానీ, ఇట్లా అది గెక్షర్ అనమాట సెట్టింగ్స్లో ఉంటుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు, ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను దీన్ని ఫ్లాష్కి అయితే పెట్టాను, ఇక్కడ చూడొచ్చు ఫ్లాష్ అయితే వస్తుంది డబుల్ ట్యాప్ చేస్తే, మీరు దేనికైనా పెట్టుకోవచ్చు గెక్షర్ అయితే. దీనిలో మీకు క్లియర్ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీరు కాల్ మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ను కొద్దిగా ఇది రెడ్యూస్ చేస్తూ ఉంటుంది, అవతల వాళ్ళు క్లియర్గా మీ వాయిస్ అయితే వినిపిస్తుంటుంది. అండ్ గూగుల్ డైలర్తో వస్తుంది, సో అవతల వాళ్ళకి వినిపిస్తుంది, మీరు కాల్ రికార్డ్ చేస్తే మాత్రం అవతల వాళ్ళకి వినిపిస్తుంది మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్లు. అండ్ సెన్సార్స్ విషయం కోసం అన్నీ ఉన్నాయి, మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా బాగుంది, యాక్యురసీ కూడా బాగుంది, ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు 6A లాగా. అండ్ జైరోస్కోప్ కానీ మ్యాగ్నెటోమీటర్ కానీ అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి, అన్ని మీకు బాగా వర్క్ అవుతున్నాయి దీనిలో. ఇంకా ఫైనల్గా దీన్ని ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే ఇది మీకు 8 GB ర్యామ్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 6A లో మనకి 6 GB ర్యామ్ 128 GB ఉండేది, సో ఈసారి మనకి 8 GB 128 GB తీసుకొని వచ్చారు. అండ్ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఇట్లాంటివి అయితే ఉండవు దీనిలో. అండ్ ఇంకొకటి 128 GB మీకు సరిపోదు, ఎందుకంటే దీనిలో మీకు మైక్రోఎస్డి కార్డ్ సపోర్ట్ ఉండదు, ఓటీజీ ఉంటుంది, యూఎస్బీ ఓటీజీ, మైక్రోఎస్డి కార్డ్ సపోర్ట్ ఉండదు కాబట్టి 256 GB అట్లా ఉంటే మీకు లాంగ్ రన్కి బాగుంటుంది. 128 GB మీకు ఎక్కువ వీడియోస్ ఇట్లాంటి రికార్డ్ చేసే వాళ్ళైతే మాత్రం కొద్దిగా ఇష్యూ అవుతుంది. ర్యామ్ వచ్చేసరికి ఇది మీకు LPDDR5 ర్యామ్తో వస్తుంది, స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది, ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్, ప్రతి ప్రాబ్లం లేదు మీరు యూజ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం. ఇది ఓవరాల్ అయితే మాత్రం పిక్సెల్ 7A సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఇది 44,000 అట్లా పెడతారు ఫస్ట్ అయితే ప్రైస్ ఇది. సో ఇది మీకు సేల్స్లో తెలిసిందే కదా పిక్సెల్ 6A, మనకి ఒకసారి 44,000 పెట్టుకున్నాను నేను పిక్సెల్ 6A చెప్పాలంటే పర్టికులర్గా. నేను కొన్న ఒక 1 మంత్కి సేల్లో ఇది మనకి 28,000 రూపాయలకు వచ్చింది, ఇప్పుడు 26,000-27,000 రూపాయలకు వస్తుంది ఇది. సో ఇది కూడా అంతే, మీకు ఫ్యూచర్లో మేబీ సేల్లో గుర్తుపెట్టుకోండి ఫోన్ని, పిక్సెల్ 7A కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు చూడవచ్చు, ఒకవేళ పిక్సెల్ లవర్ ఉంటే మాత్రం పిక్సెల్ 7 ఇప్పుడు కొనకండి, వెయిట్ చేయండి, ఒక 2-3 మంత్స్ వెయిట్ చేస్తే మేబీ ఇది మీకు అదే 30,000 రూపాయలు లోపు వస్తే మాత్రం చాలా మంచి ఫోన్ అవుతుంది. ఇప్పుడు 45,000 దీనికి పెట్టే బదులు 44,000 దీనికి పెట్టే బదులు 47,000-46,000 మీకు పిక్సెల్ 7A వస్తుంది. ఇంకా ఇది మీకు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, IP68 వాటర్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది, అండ్ కెమెరా కూడా మీకు మంచి సెన్సార్ అది 50MP మెయిన్ కెమెరా. సో ఇవన్నీ దానిలో మీకు అడ్వాంటేజ్ ఉంటాయి. సో ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకోవాలి పిక్సెల్ 7 తీసుకోండి, కానీ లేదు వెయిట్ చేసి తీసుకునే పని అయితే మాత్రం 30,000 ఆ రేంజ్కి ఇది వస్తే మాత్రం పిక్సెల్ 7 అప్పుడు మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది ఓవరాల్ అయితే మాత్రం పిక్సెల్ 7A గురించి అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి, వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.